సంవత్సరాలు ఎక్కువ ఉంటాయి. నాకు మొన్న నవంబర్కే 60 ఏళ్ళు నిండే, అంటే షష్ఠి పూర్తి జరిగింది. షష్ఠి పూర్తి జరిగిన తర్వాత అంటే రెండో బాల్యంలోకి ప్రవేశించిన అర్థం. కాబట్టి రెండో బాల్యంలోకి ప్రవేశించాక అందుకున్నటువంటి మొదటి బహుమతి. అప్పుడు నన్ను యువకుడిగా చేసినటువంటిది అందరూ యువకులతో పాటు అందుకోవడం, ఇప్పుడు కొండపల్లి నీలాని గారు, మూర్తి గారు, రాజేశం గారు, వీరందరితో ఈ బహుమతి అందుకోవడం అంటే నన్ను నేను చాలా ఆనందదాయకంగా భావిస్తున్నాను. మరి మాకంటే వంశీ రామరాజు గారు, అలాగే సాహిత్య కనీసం మాకంటే చెరుకూరు రామారావు గారు. చెరుకూరు రామారావు గారు సన్నిధిలో ఆయన ఇక్కడ కూర్చుని ఉండగా ఈ అవార్డు పుచ్చుకోవడం అంటే చాలా ఆనందంగా ఉంది. దాని గురించి ఆనందం అవసరం, ఎందుకంటే ఎప్పుడో 80ల కాలంలో అంటే నేను పుస్తకాలు వేసుకునే ఉంటాను. ఈ అబ్బాయిల నుంచి రాస్తున్నా కూడా పుస్తకాలు వేసుకునేటువంటి దృష్టి ఎక్కువ ఉండేది కాదు. ఆర్థిక పరిస్థితులే కాదు, పుస్తకాలు వేయాలనే ఉద్దేశం కూడా ఉండేది కాదు. ఒక 2 నిమిషాలు మాటకు ముగించుస్తాను. 2 నిమిషాల్లోనే 1983లో ఆకాశవాణి నుంచి జాతీయ దర్శనానికి నేను వెళ్ళినప్పుడు నా హిందీలో అనువాదం చేసినటువంటి కుమార్ పేచండి అనేటువంటి ఆయన పుస్తకాలు ఒక 8వ పదవి ఇచ్చి నాకు తెలుగు లిపి తెలిగిపోయినా పర్వాలేదు, ఒక పుస్తకం ఉంటే నీ తెలుగు గ్రంథం అంటే అందుకే పుస్తకం లేదు. ఈ కళావేదిక ఉన్న వల్ల రచయితలు తయారవుతున్నారు అండి, ఎందుకంటే ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకోవచ్చు. సో అసలు నా మొట్టమొదటి రోజు మాకు ఆ రోజుల్లో నేను గొప్ప మందు వంశీ, నేను విజయవాడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత నేను ప్రోగ్రామ్స్గా ఆల్రెడీ రేడియోకి విజయవాడ నుంచి వచ్చిన మొట్టమొదట్లో నాకు చేసింది వంశీ రామరాజు గారే. వంశరాజు గారు వాళ్ళ ఆయన చేస్తున్న కృషిని వాళ్ళ మాటలు ఇంకా సురోణి గారు చెప్పిన మాటలు చెప్పిన వ్యవహారం కాదు, అది హృదయంలో భద్రపరుచుకున్నాం మేము. ఆ చెలిమి అది కలకాలం నిలవాలని మీ అందరి యొక్క ఇదితో ఈ సాహితీ వ్యాసంగం ఈ సాహిత్యంతో చెలిమి మాకు కొనసాగాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చి ఈ సరిగ్గా ఇంత ఆనందాన్ని కలిగించినటువంటి సుందరరావు గారికి తెలుగు సంస్థకి మీ అందరికీ కూడా ధన్యవాదాలు.